కాంబినేషన్ అనేటువంటిది సినిమాల్లో చాలా ముఖ్యం, ఎంటర్టైన్మెంట్లో చాలా ముఖ్యం. అద్భుతమైనటువంటి నటులందరినీ పెట్టి తీశారు. బ్రహ్మోత్సవం స్టోరీ లేకపోతే ఫెయిల్ అయింది. మహేష్ బాబు లాంటి మిల్కీ బాయ్ సినిమా ఫెయిల్ కాలేదా? అనేక సినిమాలు, ఆచార్య అతిపెద్ద కాంబినేషన్, చిరంజీవి రామ్ చరణ్, బట్ ఫెయిల్ కాలేదా? అలాగే కొన్ని అద్భుతమైన అనుకోని సక్సెస్ అవుతుంటాయి. అక్కినేని కుటుంబం నలుగురు కలిసి నటించిన మనం ఎట్లా సూపర్ హిట్ అయింది, దాని బడ్జెట్ ఎంతని. అంటే ఒక ఆలోచన అనేటువంటిది, మనం ఆలోచన 100 చేస్తాం, బట్ ప్రేక్షకుడు ఆలోచన మరొక రకంగా ఉంటుంది. ఆహా, అన్స్టాపబుల్ అంటూ బాలయ్య గారి ఫస్ట్ సిరీస్ సూపర్ సక్సెస్. బాలయ్య లాంటోడు యాంకరింగ్ చేయడం అంటే సాధ్యమా అనుకుంటే అద్భుతంగా చేసి చూపించాడు, విజయం సాధించాడు. ఎందుకు అంటే ఆ టైంలో తీసుకురాబడినటువంటి వాళ్ళందరూ కూడా ప్రముఖ హీరోలు వీళ్ళు. వాస్తవంగా బాలయ్య పేరు చెప్తే రానని ఎవరంటారు? అది సక్సెస్ఫుల్. అల్లు అరవింద్ గారి ఆహా ఎందుకు చేత కావట్లేదు? లేదా వాళ్లే వ్యూహాత్మకంగా కావాలని చేస్తున్నారా? సెకండ్ సిరీస్ స్టార్ట్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆ కళే పోయింది. అంటే బాబు గారిని ఇంటర్వ్యూ చేయడంలో తప్పేం లేదు, కానీ ఆహా అనేటువంటిది ఏంటది? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్లో బాబుగారు లోకేష్ పెట్టడం ఏంటి? జగన్తో పెడతారట్లాగా, లేకపోతే పవన్ కళ్యాణ్తో పెడతారట్లాగా, లేదా సిపిఐ నారాయణతో పెడతారట్లాగా, పెట్టరు కదా. అప్పుడు అంటే భవిష్యత్తులో నందమూరి కుటుంబంతో అవసరం ఉంటుంది, రేపు మెగా కుటుంబం నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురైతే, అల్లు అర్జున్కి ఆ మధ్యన ఇబ్బందులు ఎదురైనాయి కదా, కొన్ని సమస్యలు ఏదో మెగా ఫ్యామ్ అంటే ఫ్యాన్స్కి, ఫ్యామిలీలు బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్లో మనస్పర్ధలు ఈ రావడం వల్ల మెగా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లతో తనకి పట్టుండాలన్నటువంటి ఉద్దేశంతో నందమూరి కుటుంబానికి గట్టిగానే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంటారు ఈయన. అట్లాగే తెలుగుదేశానికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా అందుకోసం ఏదో చేసినట్టున్నారు, మంచిదే. అదే సందర్భంలో నిన్న పెట్టుకొచ్చినటువంటి ఎపిసోడ్ ఏంటది, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ పోనీ, అదేమంటే బాలయ్య గారి ఫ్రెండ్స్ పోనీ. బాలయ్య గారి ఫ్రెండ్స్ సినిమా రంగంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొచ్చిన ఒక అద్భుతం కదా. లేదు బాలయ్య గారి హీరోయిన్లు అందరిని బొట్టు రావచ్చు కదా, లేదా బాలయ్య గారి విలన్లను బొట్టు రావచ్చు కదా, లేదా బాలయ్య గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను బొట్టు రావచ్చు కదా, అందులో యంగ్స్టర్స్ అందరినీ బొట్టు రావచ్చు, యంగ్ హీరోలు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్తో పెట్టచ్చు, లేదంటే కనుక చిరంజీవి గారితో పెట్టచ్చు, రామ్ చరణ్తో పెట్టచ్చు, వీళ్ళందరూ మన అల్లు అర్జున్తో పెట్టుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉండాలి కదా. చివరికి ఎక్స్పెక్టేషన్ పీక్స్ నున్ను, ప్రజెంటేషన్ వీక్స్ అయిపోతుంది. పాపం వాళ్ళతో ఏం మాట్లాడతారు, ఆయన ఏదో పెట్టుకొచ్చారు. దాంట్లో రాజశేఖర రెడ్డి చాలా మంచోడు, అది కూడా వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన లైఫ్ అనాలి బాలయ్యకి. ఎందుకంటే తుపాకీతో కాల్చేయడం అయిపోయింది, సావబతుకుల మధ్యన ఒకళ్ళు ఉండటం జరిగింది, దాన్ని పొలిటికల్గా వాడుకోకుండా ఆయన వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అవతలలో కూడా కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి వదిలిపెట్టేశారు. లేకపోతే సుమన్ పరిస్థితి వచ్చిండేది, అంతకంటే సుమన్ ఇంకా గంజాయి లాంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంది డైరెక్ట్ మర్డర్ అటెంప్ట్, ఆర్మ్స్ యాక్ట్, ఆషామాషి కాదు, అలాంటి దాంట్లో కాపాడుకుని వచ్చారు. కాబట్టి అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు, అద్భుతమైన నాయకుడు అంటూ పొగిడారు. సరే, అది ఒక చిన్న పాయింట్. అసలు ఆహా అన్నది ఎంటర్టైన్మెంట్ నుంచి ఎందుకు పక్కకి వెళ్ళిపోతుందో ఆలోచించుకోవాల్సి ఉంది.